ఆలోచన విధానాన్ని మార్చే జ్ఞానం, సమాజాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, మన చుట్టూ ఉండే మనుషులు జీవితంలో చవిచూసిన అనుభవాలతో చెప్పే జ్ఞానం, పుస్తకాలు అందించే జ్ఞానం, షాకింగ్ బ్రేకింగ్ అంటూ భయపెట్టి అటెన్షన్ గ్రాబ్ చేసే జ్ఞానం, ఫలానా హీరోయిన్ హీరో జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకునే ఉత్సుకత, ఇలా రకరకాల సమాచారం, జ్ఞానం మన చుట్టూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే దేనిని స్వీకరించాలి, దేని పట్ల ఆసక్తి చూపించాలి అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏ జ్ఞానమైతే మనం నిరంతరం మనస్సులోకి స్వీకరిస్తున్నామో మన వ్యక్తిత్వం అందుకు తగ్గట్లు మారిపోతుంది. ఒక విషయం మనకు బాగా తెలిసి ఉండటం వలన దాని గురించి ఇంకా తెలుసుకోవలసింది ఇంకేమీ లేదు అనుకుంటే మన మనోనేత్రాలు మోసుకుపోయినట్లే. చిన్న ఉదాహరణ చెబుతాను. చిన్నపిల్లల పుస్తకాలు పట్టుకుని వారిని చదివిస్తూ చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే సూక్తిని పిల్లల చేత చాలామంది బట్టి పట్టించేస్తూ ఉంటాం. అది మనం చిన్నప్పుడు చదువుకున్నదే, అది మనకు బాగా తెలిసినది అయినంత మాత్రాన అది విలువ కోల్పోయిన విషయం కాదు. చుట్టూ చెడ్డ మనుషులను పెట్టుకుని చెడ్డ మాటలను వింటూ చెడ్డ మాటలను మాట్లాడుతూ ఉన్న మనం ఆ చిన్నపిల్లల టెక్స్ట్ బుక్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అలాగే ఒక మంచి విషయాన్ని ఎవరు చెప్పినా స్వీకరించగలగాలి. చెప్పేవాడు ఫాలో అవుతున్నాడా లేదా అని జడ్జి చేస్తూ కూర్చుంటే ఈ ప్రపంచంలో ఏ జ్ఞానం కూడా మనల్ని సంస్కరించలేదు. ఒక వ్యక్తి ఫాలో అయినా అవ్వకపోయినా మంచి ఎప్పుడూ మంచే. ఆ మంచిని ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలిగిన మెచ్యూరిటీ మనకు కావాలి. చెప్పే వ్యక్తి నిబద్ధతతో జ్ఞానాన్ని కొలచి ఇవన్నీ మనకు తెలియనివా అని పెదవి విరిస్తే ఇటువంటి అజ్ఞానం కమ్మేసిన జ్ఞానం మన జీవితాల్ని బాగుపరచలేదు. చివరిగా ఒక్క మాట, ఈ ప్రపంచంలో మంచి చెడు అంతా ఉంది. చెడుని మాత్రమే గ్రహిస్తూ పోతే జీవితం దుర్భరమవుతుంది. మంచిని అన్కండిషనల్గా స్వీకరిస్తే మన జీవితం ఎంత గొప్పదో మనకే అర్థమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అయితే మరెందుకు ఎవడో రాక్షసుడికి భయపడి దూరంగా పారిపోయి తన ప్రజల కోసం ఒక నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు అనే అనుమానం మనకు రావచ్చు. ఎందుకంటే సృష్టించిన వాడికి శిక్షించడం పెద్ద లెక్క కాదు కదా. మిత్రమా, ప్రపంచ ప్రఖ్యాత రచయితల పుస్తకాల సమ్మరిని ఆడియో బుక్స్ రూపంలో అందించే క్రమంలో ద్వారకా నగరం పుస్తక సారాంశాన్ని కుకు ఎఫ్ఎం లో నా వాయిస్ లో వినొచ్చు. ఇప్పటికే 10,000 అవర్స్ పైగా కంటెంట్ తో ఎవ్రీ వీక్ న్యూ బుక్స్ అప్డేట్ చేస్తూ 10 మిలియన్స్ పైగా డౌన్లోడ్స్ కలిగిన లీడింగ్ ఆడియో బుక్ ప్లాట్ఫామ్ కుకు ఎఫ్ఎం. మన సబ్స్క్రైబర్స్ VOT50 కోడ్ ని ఉపయోగించి 50% డిస్కౌంట్ తో సంవత్సరానికి కేవలం 199 రూపాయలకే కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ ని పొందండి. అంటే రోజుకు 1 రూపీ కంటే తక్కువ. వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.